हेलो एवरीवन, वेलकम टू माय चैनल। ఎలా ఉన్నారు? ఈ రోజు నేను ఒక స్వీట్ డిష్ చేయబోతున్నాను। ఏంటంటే క్యారెట్ బీట్రూట్ హల్వా। ఇందులోకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం। ఇందులోకి కావాల్సిన పదార్థాలు బీట్రూట్ తురుము, క్యారెట్ తురుము, షుగర్, డ్రై ఫ్రూట్స్, పాలు। ఇది నేను ఇలాచి పొడి కొద్దిగా షుగర్ లో వేసి గ్రైండ్ చేసి పెట్టుకున్నాను। నెయ్యి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని కడాయి వేడెక్కింది। ఇందులో ఒక 2 స్పూన్లు నెయ్యి వేసి హీట్ అయ్యాక ఈ డ్రై ఫ్రూట్స్ దీంట్లో వేసి వేయించుకోవాలి। ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ఆ నెయ్యికి ఇంకొక స్పూన్ నెయ్యి యాడ్ చేసుకొని నెయ్యి హీట్ అయ్యాక ఇందులో ఈ బీట్రూట్ తురుము వేసాం కదా, దీన్ని కొద్దిగా కలుపుకొని ఇక నేను బీట్రూట్ తురుము, క్యారెట్ తురుము రెండు వేసి వేయించుతున్నాను। పచ్చి వాసన పోయేంత వరకు వీటిని వేయించుకోవాలి। దీన్ని పచ్చి వాసన పోయేంత వరకు వేయించేసుకున్నాను। ఇది ఒక 8 నిమిషాలు పట్టింది పచ్చి వాసన పోయేంత వరకు। ఇప్పుడు మనము పాలు వేయాలి। ఈ పాలు ఏ బౌల్ లో అయితే మనము క్యారెట్ తురుము ఒక్కొక్కటిగా తీసుకున్నామో అదే బౌల్ తోటి రెండు బౌల్ పాలు వేసేద్దాం। వేసుకొని ఒక్కసారి కలుపుకొని ఈ పాలంతా కూడా దగ్గరికి అయ్యేంత వరకు వేయించుకోవాలి, ఉడకనియాలి। అది మనకు ఒక 6 టు 8 మినిట్స్ పడుతుంది। పాలల్లో ఇది మంచిగా ఉడికిపోయింది, ఆ పాలన్నీ ఇంకిపోయినాయి। ఇప్పుడు మనము 3/4 కప్ షుగర్ యాడ్ చేసుకోవాలి। షుగర్ తక్కువ కావాలనుకున్న వాళ్ళు తక్కువ వేసుకోవచ్చు। నేను ఇక్కడ 1 కప్ తురుముకి 3/4 కప్ షుగర్ వేశాను। వేసి మళ్ళీ ఒక 2 మినిట్స్ దీన్ని ఉడకనించాలి। ఫైనల్ గా ఇదంతా దగ్గర అయిపోయింది। ఇప్పుడు ఇలాచి పొడి చక్కెరలో కలుపుకున్న ఇలాచి పొడి ఇంకొద్దిగా నెయ్యి వేసేసి ఒక్క నిమిషం ఇలా కలుపుకొని దీని ఈ ఇలాచి అంతా దీంట్లోకి బాగా కలిపాక చేసుకొని తీసేసుకోవచ్చు। ఇలాచి పొడి నెయ్యి అన్ని బాగా కలిసిపోయినాయి, దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకోవచ్చు। ఇప్పుడు ఇందులో నెయ్యిలో వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకొని తినేయడమే।